హాయ్ ఫ్రెండ్స్, కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఆకస్మికంగా మరణించారు. అయితే రాకేష్ మాస్టర్ అని చెప్పి అనగానే కొరియోగ్రాఫర్ అని చెప్పి అర్థం చేసుకోవడం కంటే యూట్యూబ్లో ఎక్కువగా వివాదాస్పదమైన ఇంటర్వ్యూస్ ఇస్తూ అలా ఫేమస్ అయ్యాడు కదా ఆ మాస్టరా అని ప్రేక్షకులు ప్రశ్నించే పరిస్థితి. కొరియోగ్రఫీ విషయానికి వస్తే దాదాపు 1500 పాటలకు పైగా రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు చాలా తెలుగు సినిమాలలో. అయితే గత కొంతకాలంగా యూట్యూబ్ ఛానల్స్లో, రకరకాల యూట్యూబ్ ఛానల్స్లో, ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే యూట్యూబ్ ఛానల్స్లో వివాదాస్పదమైన ఇంటర్వ్యూస్ చేస్తూ, వివాదాస్పదమైన విషయాలు మాట్లాడుతూ, లేదు చెప్పాల్సిన విషయాన్ని వివాదాస్పదంగా చెబుతూ, ఆ విధంగా ఇతను ఫేమస్ అవ్వడం అనేది మనం బాగా గమనించవచ్చు. అయితే అండి, చాలామందికి, హీరోస్కు, హీరోయిన్స్కు డ్యాన్స్లో తర్ఫీదు ఇచ్చినటువంటి గురువుగా రాకేష్ మాస్టర్కు ప్రత్యేకమైన పేరుంది. ఆ విషయము మనలో చాలామందికి తెలియకపోయినా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకైతే మాత్రం అండి పక్కా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, లేటెస్ట్గా మన టాలీవుడ్లో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, వీళ్ళిద్దరు కూడా ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్స్గా కొనసాగుతూ ఉన్నారు మనకు తెలుసు. వీళ్ళిద్దరికీ కూడా డ్యాన్స్లో ట్రైనింగ్ ఇచ్చింది రాకేష్ మాస్టరే. రాకేష్ మాస్టర్ తిరుపతిలో 1968 జన్మించారు. ఆయన అసలు పేరు ఎస్ రామారావు. ముక్కురాజు మాస్టర్ దగ్గర కొంతకాలం పనిచేసి అక్కడి నుంచి ఈయన కొరియోగ్రఫీ వైపు కెరీర్ని ఎంచుకున్నారు. అన్నట్టు ముక్కురాజు మాస్టర్ అంటే మీలో చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఆర్ నారాయణమూర్తి సినిమాల్లో మనకు డ్యాన్స్ చేస్తూ ఒక తాతలాగా కనిపిస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, అన్నమయ్య సినిమా మీరు తీసుకొని చూస్తే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని చెప్పి పాట వస్తుంది. ఆ పాటలో కూడా మనకు డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు ముక్కురాజు మాస్టర్. నిజానికండి ఆయన ఆయుర్వేద వైద్యుడు. అలాగే కొన్ని సినిమాలకు, ముఖ్యంగా విప్లవాత్మకమైన సినిమాలకు, ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు లాంటి సినిమాలు, అలాంటి సినిమాలలో ఆయన కొరియోగ్రాఫర్గా పనిచేశారు. సో ఆయన దగ్గర రాకేష్ మాస్టర్ ఫస్ట్ ఆయన పని అనేది స్టార్ట్ చేసి, అంటే సినిమా ఇండస్ట్రీలోకి రాకేష్ మాస్టర్ రావడానికి ఎంట్రీ పాయింట్ ఆ ముక్కురాజు మాస్టర్. ఇక ఆ తర్వాత రాకేష్ మాస్టర్ తనదైన శైలిలో కొరియోగ్రఫీ చేస్తూ, అలాగే చాలామందికి డ్యాన్స్ నేర్పిస్తూ ఆ విధంగా ఆయన పేరు తెచ్చుకున్నారు. మొత్తానికండి టాలీవుడ్లో 1500 చిత్రాలకు పైగా కొరియోగ్రఫీ అందించారు. లాహిరి లాహిరి లాహిరిలో దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య ఇట్లాంటి చాలా సినిమాలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అయితే కొన్ని సంవత్సరాలుగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు, కానీ సోషల్ మీడియాలో, ముఖ్యంగా యూట్యూబ్లో చాలా యాక్టివ్గా ఉంటూ వివాదాస్పదమైన ఇంటర్వ్యూస్ చేస్తూ ఆ విధంగా ట్రెండింగ్లో నిలవడం అన్నది మనం గమనించవచ్చు. ప్రముఖ రచయిత అండి పరుచూరి బ్రదర్స్లో ఒక బ్రదర్ అయిన పరుచూరి గోపాలకృష్ణ గారు జస్ట్ కాసేపటి క్రితం ఆయన ట్వీట్ చేశారు. ఏమని అంటే, ఎందరో కథానాయకులకు, కథానాయికలకు నాట్యంలో గురువుగా ఉన్న రాకేష్ మాస్టర్ ఇక లేరు అనే నిజం సినీ నాట్య శాస్త్రానికే లోటు. మీ ఆత్మ పుణ్యలోకాలకు చేరుకోవాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను అని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ గారు ట్వీట్ చేశారు. గోపాలకృష్ణ గారే కాదండి, చాలామందికి తెలుసు రాకేష్ మాస్టర్ ఏ హీరోస్కు డ్యాన్స్లో ట్రైనింగ్ ఇచ్చారు. ఆ హీరోస్ అంటే డ్యాన్స్ చేయడం అన్నది అసలు వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో లేకపోయినా సరే చాలా కష్టపడి మొత్తానికి వాళ్ళను బెండ్ చేసి మరీ డ్యాన్స్ చేయడానికి అనుగుణంగా వాళ్ళను సిద్ధం చేసి సినిమా ఇండస్ట్రీకి అందివడానికి చాలా చాలా కృషి చేశారు రాకేష్ మాస్టర్. అయితే అండి అవన్నీ విషయాలు మరుగున పడిపోయి కేవలం రాకేష్ మాస్టర్ చేసిన వివాదాస్పదమైన ఇంటర్వ్యూస్ మాత్రమే ఇప్పుడు ప్రేక్షకులకు గుర్తుండడం అన్నది ఒక బాధాకరమైనటువంటి నిజం. అన్నట్టు రాకేష్ మాస్టర్ ఎలా మరణించారు అన్నది కదా ప్రశ్న. ఆయనకు రక్త విరోచనాలు అవుతున్నాయి అని చెప్పి ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు రాకేష్ మాస్టర్ను గాంధీ ఆసుపత్రిలో జాయిన్ చేశారండి. ఆ తర్వాత ఇంకా ఆయన ఆరోగ్యం బాగా విషమించింది. ఆల్రెడీ ఆయన డయాబెటిక్ ఉన్న పేషెంట్, అలాగే సీవియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ అని చెప్పి ఉంది. సో దానివల్ల ఆయన శరీరంలోని మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయి. మొత్తానికైతే డాక్టర్స్ వాళ్ళ ప్రయత్నాలన్నీ వాళ్ళు చేశారు, కానీ సాయంత్రం 5 గంటలకు రాకేష్ మాస్టర్ మృతి చెందారు అని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు గారు మీడియాకు వెల్లడించారు. అన్నట్టండి సోషల్ మీడియాలో ఒకటి బాగా ట్రెండింగ్ అవుతోంది 2-3 గంటల నుంచి. ఏంటంటే, విజయనగరంలో ఒక ఫామ్ హౌస్ ఉంది, అక్కడ ఒక సినిమా షూటింగ్ జరిగింది. అందులో ఒక సీన్లో 20 ఫుల్ బాటిల్స్ మందు తాగాడు రాకేష్ మాస్టర్. అప్పటి నుంచి ఇంత అస్వస్థతకు గురయ్యాడు
అనేది ఒక ప్రచారం జరుగుతోంది. ఇల్లాజికల్ అండి, 20 ఫుల్ బాటిల్స్ మందు తాగడం అన్నది ఇల్లాజికల్. అసలు మందు తాగడం గురించి, ఆల్కహాల్ గురించి అవగాహన లేనటువంటి వాళ్ళకు కూడా ఫుల్ బాటిల్ మందు అనగానే సినిమా నాలెడ్జ్తో అయినా సరే కాస్త అవగాహన వచ్చేస్తుంది. 20 ఫుల్ బాటిల్స్ మందు ఎవడన్నా తాగుతాడండి? అసలు 20 ఫుల్ బాటిల్స్ కాదు, 2 బాటిలు 3 బాటిలు కూడా తాగలేడు. అసలు ఫస్ట్ లివర్ బయటికి తోసేస్తూ ఉంటుంది. 20 ఫుల్ బాటిల్స్ మందు తాగి రాకేష్ మాస్టర్ అస్వస్థతకు గురయ్యాడు అనేది మాత్రం పచ్చి అబద్ధం. బట్ ఆల్కహాల్ తాగుతాడు రాకేష్ మాస్టర్ అన్న విషయం మనకు యూట్యూబ్ ఇంటర్వ్యూస్లోనే మనకు కొంత తెలుసు. కానీ అది కాదు కారణము, వేరే కారణం అయ్యి ఉంటుంది అన్నది మాత్రం మనకు అర్థమవుతోంది. అయితే ఇక రాకేష్ మాస్టర్ కుటుంబ సభ్యులు, రాకేష్ మాస్టర్ అభిమానులు, రాకేష్ మాస్టర్ శిష్యులు, ఇక వాళ్ళందరూ చాలా చాలా బాధపడుతూ ఉన్నారు, కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. అన్నట్టు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటి వాళ్లకు రాకేష్ మాస్టర్ శిక్షణను ఇవ్వడము, అంతేకాకుండా ప్రభాస్, హీరో ప్రభాస్కు రాకేష్ మాస్టర్ శిక్షణనివ్వడము, హీరో వేణుకు రాకేష్ మాస్టర్ శిక్షణనివ్వడము, ఇది కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంతేకాకుండా అండి, అసలు రాకేష్ మాస్టర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు అని నాకెప్పుడు తెలిసింది అంటే ఢీ ప్రోగ్రామ్ చూసినప్పుడు. ఫస్ట్లో ఢీ లాంచ్ అయినప్పుడు చాలా ఆసక్తికరంగా చూస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత నేను మానేశాను, కానీ చాలా సీరియస్లు వచ్చాయని మానేశాను. ఫస్ట్ 2-3 ఢీ 1 ఢీ 2 ఢీ 3 ఆ టైంలో అయితే బాగా ఫాలో అయ్యేవాడిని, చూసేవాడిని. ఆ టైంలో చాలా ఆవేశంగాను, భావోద్వేగాలు మిళితమైన స్వరంతోనూ రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ ఉండేవారు. తమిళ కొరియోగ్రాఫర్స్ వచ్చి తెలుగు ఇండస్ట్రీ మీద పెత్తనం చెలాయిస్తున్నారు అన్న పాయింట్ను అప్పుడే ఢీ వేదిక మీద నుంచే రాకేష్ మాస్టరు చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉండేవారు. ఆ చర్చ ఎప్పుడు నడుస్తూ ఉండేది. సో లోకల్ టాలెంట్ను పట్టించుకోవడం లేదు తెలుగు సినిమా వాళ్ళు, లోకల్ టాలెంట్ను అసలు తొక్కేస్తున్నారు, లోకల్ టాలెంట్ వైపు అసలు చూడనే చూడదు తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఎందుకు తమిళ కొరియోగ్రాఫర్స్ని మాత్రమే పట్టుకొస్తున్నారు, ఈ ప్రశ్నలు ఎక్కువగా సంధిస్తూ ఉండేవారు. ఇవన్నీ ఢీ 1 ఢీ 2 ఢీ 3 ఆ టైంలో చూసినటువంటి వాళ్ళందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఒకటి వైరల్ అవుతోందండి, పాత వీడియో, అదే ఢీ వేదిక మీద శేఖర్ మాస్టరు, రాకేష్ మాస్టర్ ఇద్దరు ఉన్నారు. రాకేష్ మాస్టర్ ఏం చెప్తున్నారంటే, నేను ఆకలితో స్నేహం చేశాను, నాతో పాటు చాలామంది ప్రయాణం చేశారు శిష్యులు, కొందరు తిరిగి వెళ్ళిపోయారు. అలాగే నీ మాస్టర్ని నమ్ముకుంటే నీ జీవితం మాడిపోయిన దోశలాగా అవుతుంది అని శేఖర్తో ఎవరో చెప్పారు. అయినా సరే శేఖర్ వదిలిపెట్టకుండా నాతోనే ఉన్నాడు, నా దగ్గర ఉంటే తీపైనా విషమైనా ఏదున్నా సరే అందరం కలిసి పంచుకొని తిందాము అని నా శిష్యులందరికీ నేర్పించాను, దానికి కట్టుబడి శేఖర్ సత్యం ఇద్దరు నా దగ్గరున్నారు అని ఢీ వేదిక మీద భావోద్వేగాలతో రాకేష్ మాస్టరు మాట్లాడినటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంకా అండి, చాలామంది కొరియోగ్రాఫర్స్ ప్రస్తుతం టాప్ పొజిషన్లో లేకపోవచ్చు, కానీ చాలామందికి రాకేష్ మాస్టరు ఆశ్రయం ఇచ్చాడు, చాలామందికి ట్రైనింగ్ ఇచ్చాడు. రాకేష్ మాస్టర్ను ఒక నిచ్చెనలాగా ఉపయోగించుకొని పై పైకి ఎదిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది రాకేష్ మాస్టర్ పేరు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, కానీ అది నిజం. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామందికి తెలుసు ఎవరెవరికి ట్రైనింగ్ ఇచ్చాడు, ఏ హీరోలకు ట్రైనింగ్ ఇచ్చాడు, ఏ హీరోయిన్స్కి ట్రైనింగ్ ఇచ్చాడు, ఏ కొరియోగ్రాఫర్స్కి ట్రైనింగ్ ఇచ్చాడు, ఏమేం చేశాడు అన్నది అది సుస్పష్టం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళకు. అలాగే రాకేష్ మాస్టర్ యొక్క లక్షణం కూడా అత్యంత వేగంగా ఆవేశం తెచ్చుకునే లక్షణం ఉండడం అనేది కూడా మనము కొంచెం చూడొచ్చు. దానివల్ల కూడా ఏమవుతుందంటే ఆ ముక్కుసూటితనము, ఆవేశము, ఇవన్నీ కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకి పనికిరావు. ఇంకా పై పైకి ఎదగాలి అని అంటే మనలో ఉన్నా లేకపోయినా సరే లౌక్యం అనే ఒక ట్యాగ్ను మనం తగిలించుకోవాలి. నవ్వొచ్చినా రాకపోయినా ఒక చిరునవ్వు తగిలించుకొని, లౌక్యం అనే ఒక ట్యాగ్ తగిలించుకొని, పెద్ద హీరోస్ వీళ్ళందరూ కనిపించగానే మన బాడీ లాంగ్వేజ్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ, అది కాదు సార్ పర్లేదు సార్ ఈ టైప్లో బిహేవ్ చేస్తూ ఉంటే ఎక్కువ కాలం సినిమా ఇండస్ట్రీలో, ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాణించడానికి అవకాశం ఉంటుంది. ఆ లక్షణాలు ఏవి కూడా రాకేష్ మాస్టర్లో లేకపోవడం వల్లనే రాకేష్ మాస్టర్ యొక్క వేగం అన్నది తగ్గిందేమో అన్నది నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్లో అండి, రాకేష్ మాస్టర్ చేసినటువంటి ఇంటర్వ్యూస్ నేను చూశాను, ఒక 2-3 ఇంటర్వ్యూస్ ఫస్ట్లో ఉన్న ఇంటర్వ్యూస్ నేను చూశాను. ఇంకా తర్వాత నేను మానేశాను, ఎందుకనంటే ఎక్కువగా ఇంటర్వ్యూస్లో బూతులు వస్తూ ఉండడము,
ఒక ఇంటర్వ్యూలో అయితే ఒక మందు బాటిల్ తెచ్చుకొని కూర్చొని తాగుతూ ఉండడం ఇవన్నీ కూడా నేను గమనించాను, పక్కన పెట్టేశాను. బట్ ఏం చెప్పదలుచుకున్నాడు ఈ వ్యక్తి అనేది మాత్రం నాకు మొట్టమొదటి రెండు మూడు ఇంటర్వ్యూస్లో అర్థమయ్యింది. అయితే కొన్ని కొన్ని విషయాలు పెద్ద పెద్ద హీరోస్ అయినా సరే భయపడకుండా వివాదాస్పదమైన ఇంటర్వ్యూస్లో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉండడం మనం గమనించవచ్చు. అయితే అండి, సరే అతను ఏం భాష వాడాడు, ఏం చెప్పాడు, ఎట్లా చెప్పాడు అనే దానికంటే నిజం చెప్పాడా లేదా అని చెప్పి చూస్తే, రాకేష్ మాస్టర్ మాట్లాడిన దాంట్లో ఎక్కువ శాతం అంటే పెద్ద పెద్ద హీరోల గురించి చెప్తుంటాడు చూసారా తన ఎక్స్పీరియన్సెస్ అని, నిజమండి, పచ్చి నిజాలు. అసలు పెద్ద పెద్ద హీరోల గురించి కొన్ని చెప్పినవైతే పచ్చి నిజాలు, కానీ అన్ని పచ్చి నిజాలు అంత పెద్ద పెద్ద హీరోల గురించి మాట్లాడితే ఏ కోటరీ లోపలికి రానివ్వరు, అదే సమస్య తెచ్చిపెట్టింది అన్న పాయింట్ అయితే నాకు అర్థమయ్యింది ఆయన ఇంటర్వ్యూస్ కొన్ని చూస్తే. తర్వాత రాకేష్ మాస్టరు ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడ తనను పాతి పెట్టాలి అన్న విషయాన్ని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఏంటంటే తన భార్య తండ్రి అంటే తన మామగారు ఆల్రెడీ మరణించారు, ఆయనకు సమాధి కట్టారు, ఆ సమాధి పక్కనే ఒక వేప మొక్కను నాటాడటైన దాన్ని పెంచుతాను, నేను చనిపోయిన తర్వాత కూడా ఆ చెట్టు కిందే నన్ను సమాధి చేయండి అని యూట్యూబ్ ఛానల్స్కు విజ్ఞప్తి చేస్తున్నాను, చేశాను అని చెప్పి ఆయన మాట్లాడాడు. అంటే ఎక్కడెక్కడైతే ఆయన ఇంటర్వ్యూస్ ఇచ్చాడో ఆ యూట్యూబ్ ఛానల్స్కు. సో ఇదొకటి. అయితే ఎక్కువగా అండి జీవితంపై విరక్తి కలిగే భావజాలాన్ని ఎక్కువగా ఆయన ఉపయోగించడం మనం గమనించవచ్చు. ఒకసారి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్తూ, నా అనుకున్న వాళ్ళందరూ మరణించారు, ఇక నాకు జీవితంపై విరక్తి కలిగింది, నా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం, నా తమ్ముడు మరణించాడు, మా అమ్మ మరణించింది, మా అక్క కొడుకు ఒకడు ఉన్నాడు మరణించాడు, మా నాన్న మరణించాడు, సరే ఇక వరుసగా ఈ సంఘటనలు ఇవన్నీ చూస్తూ ఉన్నాను, నాకు భయం లేదు కానీ ఫోన్ కాల్ వస్తే చాలు నేను భయపడేవాడిని, నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా మరణించారు అనే విషయం తెలుస్తుందేమో అని ఒక ఇంటర్వ్యూలో ఏడుస్తూ చెప్పాడు. సో ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాడు, ఆకలి సమస్యలు ఎదుర్కొన్నాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు, మంచి చెడు ఇవన్నీ కూడా ఆయన జీవితంలో చూశాడు రాకేష్ మాస్టర్. వయస్సు 53 సంవత్సరాలు మాత్రమే, అది ఇక్కడ చాలా బాధాకరమైన విషయం. కొన్ని సందర్భాలలో అండి లౌక్యం లేకపోతే కొన్ని కొన్ని ఫీల్డ్స్లో రాణించడం అనేది చాలా కష్టమవుతుంది ముక్కుసూటిగా వెళితే, అదొకటి. రెండోది ఏంటంటే నా అని నమ్మినటువంటి పెద్ద పెద్ద హీరోస్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, ఎవరికైతే ఆయన ట్రైనింగ్ ఇచ్చుంటాడో వాళ్ళు కొంచెం మంచి స్థాయిలోకి వెళ్ళినప్పుడు, ఇగో ఈయన మా గురువు, కొంచెం ఒక సాంగ్ ఏమైనా ఇవ్వడానికి ట్రై చేయండి అని వాళ్ళు ఏమైనా రికమెండ్ చేయడానికి ఏమన్నా ప్రయత్నం చేయడం, ఒక మాట చెప్పడము అలా చెప్పి ఉంటే మరికొన్ని అవకాశాలు వచ్చిండేవి. అలాగే చాలామంది శిష్యులు మాస్టర్ అని చెప్పి హైదరాబాద్కు వస్తారు, మాస్టర్ నాకేం లేదు, మాస్టర్ తినడానికి తిండి లేదు, 1000 రూపాయలతో వచ్చాను ఏదో చెప్తారు. మొత్తానికి ఇలాంటి రాకేష్ మాస్టర్ లాంటి వాళ్ళని బాగానే ఉపయోగించుకుంటారు, నిచ్చెన మీదకి ఎక్కినట్టు పైకి ఎక్కుతారు, సినిమా ఇండస్ట్రీలోకి దూరతారు, వెళతారు, తర్వాత వీళ్ళను పట్టించుకోవడం మానేస్తారు. ఇది కూడా మనం సినిమా ఇండస్ట్రీలో చూడొచ్చు. అలాంటి వాళ్ళని మనం అనుకొని లాభం లేదు, ఈ రాకేష్ మాస్టర్ లాంటి వాళ్ళే కొంచెం జాగ్రత్త పడాలి, ఇలా ఉంది సమాజము అని చెప్పి జాగ్రత్త పడాలి. కానీ అండి కొంత పాత జనరేషన్కు చెందినటువంటి భావజాలాన్ని మాట్లాడుతూ ఉండడం మనం చూడొచ్చు ఇంటర్వ్యూస్ లోపల. అంటే ఏంటంటే సత్యకాల మనిషి అంటుంటారు చూడండి, ఈజీగా మోసం చేస్తారు ఈ వ్యక్తిని అన్నట్టుగా, అలాంటి భావజాలం అయితే బయటకు కనిపిస్తూ ఉంటుంది రాకేష్ మాస్టర్ లోపల. ఏదో తెలియని పెయిన్ ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడా మాటల్లో మాట్లాడుతూ ఉంటే, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. సో మొత్తానికైతే అండి రాకేష్ మాస్టర్ 53 సంవత్సరాల వయస్సులో ఇలా మరణించడం అనేది మాత్రం చాలా చాలా బాధాకరమైన విషయము. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అని కోరుకుంటూ అది విషయం. ధన్యవాదాలు.